గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ. దిస్ ఇస్ విజయరాజు చింతలపూడి ఆంధ్రప్రదేశ్. సో పుట్టి పెరిగింది చింతలపూడి, ఇప్పుడు ఉండేది గన్నవరం. సో గన్నవరం ఎందుకు వచ్చానంటే పిల్లల స్టడీ పర్పస్ గన్నవరం రావడం జరిగింది. నేను వెస్టర్న్లో వచ్చి 2015 జనవరి, 2014 డిసెంబర్ వైజాగ్ ఒక మీటింగ్కి వెళ్ళి విన్న తర్వాత ఒక డిసిషన్ తీసుకున్నాను. ఆ డిసిషన్ ఏంటంటే వెస్టేజ్లో ఉండే నా లైఫ్, చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీమ్స్ ఏదైతున్నాయో ఆ డ్రీమ్స్ అన్నింటినీ ఫుల్ఫిల్ చేసుకోవచ్చని ఒక నమ్మకం క్రియేట్ అయింది. ఆ నమ్మకంతో ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ ఆగకుండా కంటిన్యూగా వర్క్ చేసుకుంటూ రాబట్టి ఈరోజు ఒక 18 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటూ అయ్యే సిద్ధం మీ ముందు నిలబడాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ మధ్యలో చాలా ట్రబుల్స్, చాలా ఇబ్బందులు జరిగినాయి. టైం తక్కువ ఉంది కాబట్టి మాట్లాడలేదు, ఎందుకంటే రెగ్యులర్గా కస్టమర్ చెప్తుంది కాబట్టి. సో నేను మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే డిసిషన్ తీసుకున్న తర్వాత చాలామంది ఆగిపోతారు, మిమ్మల్ని మీరు నమ్మరు. సో మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మనల్ని నమ్మరు, వాళ్ళు నమ్మరు మనల్ని ముందుకు పోనివ్వరు. సో అలాంటి ఫ్రెండ్స్ని వదిలేసి సో మీ డ్రీమ్స్ కోసం మిమ్మల్ని ఎంకరేజ్ చేసే లీడర్స్ ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని ఎంకరేజ్ చేసే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయే స్ట్రాంగ్గా పట్టుకోండి. సో స్ట్రాంగ్గా పట్టుకొని మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసే విధంగా మీరు జర్నీ చేయండి. ఒక 2 ఇయర్స్ లేదా ఒక 5 ఇయర్స్ స్ట్రాంగ్గా ఉండండి. మాకులాగా మీరు కూడా మంచి ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది వెస్టేజ్. సో ఈ రోజుకి మరి వెస్టేజ్ ద్వారా నేను సంపాదించుకున్నాను. హైయెస్ట్ ఇన్కమ్ 18 లక్షలు అయితే చిత్రకూడలో ఒక ఇల్లు కట్టుకున్నాను, అది 70 లక్షల రూపాయలు ఇది. గన్నవరంలో 2 ఇళ్ళు తీసుకున్నాను. సో ఆ ఇల్లు తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నేను ఇంతవరకు 2 ఇళ్ళలో ఉండలేదు. 2 ఇళ్ళు అనేది నాకు తెలియదు. పిల్లల స్టడీ పర్పస్ గన్నవరం వచ్చినప్పుడు 2 ఇళ్ళలో ఉందామనుకుంటే 2 ఇళ్ళలో ఉంటే మనకి కోపం వచ్చినా వాళ్ళకి కోపం వచ్చినా బయటికి పోమంటారు, ఇబ్బంది అవుతుంది. ఈ సామాన్ పట్టుకొని ఎంతో కరెక్ట్ కాదని ఇల్లు కొంటాను. సో అంత హ్యాపీ. అయితే నాకు 2 కార్లు ఉన్నాయి. I20 ఒక కారు ఉంది, తర్వాత జాక్ కార్ ఉంది. 2 కార్లకి పార్కింగ్ ఇవ్వడం ఒకే పార్కింగ్ ఇస్తున్నారు, ఏం అర్థం కాలేదు. సో ఎవరైతే అన్నారో అతను ఇల్లు అమ్ముతా అమ్ముతా అన్న ఊగులు వస్తూ ఉన్నాడు, బాబు కారు పార్కింగ్ అక్కడ ఉంటుంది, నువ్వు ఇల్లు అమ్ముతానన్నావు కదా, నీ ఇల్లు ఎంత చెప్పండి. 50 లక్షల రూపాయలు అని చెప్పడం జరిగింది. వెంటనే చెక్ రాసి చెప్పడం జరిగింది. అదే ఎవరైతే చూస్తారో రెండు కళలు ఎవరైతే